హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మీకు ఒక 3 డిజిట్ నెంబర్స్ని ఇంకో 3 డిజిట్ నెంబర్తో సింపుల్గా ఎలా మల్టిప్లై చేసి ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను 2 నెంబర్స్ తీసుకున్నాను. 732 ఒక నెంబరు, 456 ఒక నెంబరు. ఆ రెండింటిని మల్టిప్లై చేసి రిజల్ట్ని నేను వేయబోతున్నాను. దానికి ఇక్కడ నేను 5 స్టెప్స్ని రిప్రజెంట్ చేశాను. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇది 1st స్టెప్, ఇది 2nd, 3rd, 4th, and 5th. 1st స్టెప్లో ఇక్కడ జనరల్గా నేను 732ని ఏబీసీగా అండ్ 456ని డిఈఎఫ్గా మెన్షన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీకు స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 1st స్టెప్ ఏంటంటే, జస్ట్ చూడండి, 1st స్టెప్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ రిజల్ట్ని రిప్రజెంట్ చేయబోతున్నాను. ఇక్కడ 1st స్టెప్ అంటే ఏబిసి డిఈఎఫ్లో సి ఏమవుతుంది, 2 అవుతుంది, ఎఫ్ ఏమవుతుంది, 6 అవుతుంది. అంటే యాజ్ ఫర్ ద స్టెప్ 1 నేనేం చేశానంటే 2ని అండ్ 6ని మల్టిప్లై చేశాను. 2ని 6ని మల్టిప్లై చేస్తే నా కాన్స్టెంట్ వచ్చింది 12 వచ్చింది. ఈ 12లో ఈ 2ని ఏం చేస్తానంటే, అంటే ఫస్ట్ 1st పొజిషన్లో ఉన్న 2ని తీసుకెళ్ళి నా ఆన్సర్లో రిప్రజెంట్ చేసుకుంటాను. అండ్ 1ని నెక్స్ట్ ఆపరేషన్కి క్యారీ చేస్తాను. ఇక్కడ ఉన్న 1ని నెక్స్ట్ ఆపరేషన్కి క్యారీ చేస్తాను. ఇది స్టెప్ 1. అగైన్ స్టెప్ 2 కనుక వెళ్ళిపోతే స్టెప్ 2 ఏమవుతుంది, బీని ఎఫ్ని అండ్ సిని ఎఫ్ని, సిని ఈని మల్టిప్లై చేసుకుంటూ వాటిని సమ్ను ప్రొడక్ట్ చేయాలి. ఫస్ట్ ఇక నేను మీకు స్టెప్ 2ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ స్టెప్ 2 ప్రకారం ఏం చేయాలి, బి అండ్ ఎఫ్ అంటే 3 అండ్ 6, 3ని 6ని మల్టిప్లై చేస్తున్నాను. 3ని 6ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత, 18 ప్లస్ అగైన్ బీని ఎఫ్ని మల్టిప్లై చేశాను. తర్వాత సిని ఈని, సిని ఈని మల్టిప్లై చేయాలి. ఇక్కడ సి అంటే 2, ఈ అంటే 5, ప్లస్ 2 5s are 10. సో నేను డైరెక్ట్ ఇక్కడ 10 వేసేస్తున్నాను. 2 5s are 10. ఇప్పుడు ఇటు సమ్ ఎంత అవుతుంది, 28 అవుతుంది. ఈ 28కి ఇందాక మనకి మిగిలిపోయింది కదా 1, ఆ 1ని తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను 1ని నెక్స్ట్ ఆపరేషన్ క్యారీ చేస్తామని, ఆ 1 తీసుకొచ్చి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆన్సర్ ఎంత అవుతుంది, 29. అగైన్ ఇందాక చేసినట్టే ఈ 29లో 9ని తీసుకెళ్ళి ఆన్సర్లో రిప్రజెంట్ చేస్తున్నాను, నాకు కావాల్సిన ఓవరాల్ ఆన్సర్లో రిప్రజెంట్ చేస్తున్నాను. అండ్ 2ని నెక్స్ట్ ఆపరేషన్కి క్యారీ చేస్తాను. 2 will be carried to next operation. నెక్స్ట్ యాజ్ ఫర్ స్టెప్ 3, నేను ఇక్కడ స్టెప్ 3ని మెన్షన్ చేయబోతున్నాను. స్టెప్ 3 ప్రకారం ఏంటి, ఏ ఎఫ్ మల్టిప్లై చేయాలి, బిఈఎఫ్ మల్టిప్లై చేయాలి అండ్ సిడిని మల్టిప్లై చేసి ఆ సమ్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ అంటే 7, ఎఫ్ అంటే 6. సో 7 6 7 మల్టిప్లైడ్ విత్ 6, 7 మల్టిప్లైడ్ విత్ 6, ద ఆన్సర్ ఈజ్ 42. నెక్స్ట్ సిని డి, సి అంటే 2, డి అంటే 4, 2 4s are 8, 2 4s are 8. నెక్స్ట్ ఏంటి, బి అండ్ డి, 3 5s are 15.
ఈ మొత్తాన్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది? 42 + 8 = 50 + 15 = 65. ఈ 65కి ఇంతకు ముందు మిగిలిన 2ని తీసుకొచ్చి యాడ్ చేయండి, +2, ఎంత అవుతుంది? 67. ఈ 67లో 7ని నేను కావాల్సిన ఆన్సర్లో 100స్ పొజిషన్లో రిప్రజెంట్ చేసుకుంటున్నాను, అండ్ 6 విల్ బి క్యారీ టు నెక్స్ట్ ఆపరేషన్. 6ని నెక్స్ట్ ఆపరేషన్కి క్యారీ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? నాకున్న దాని ప్రకారం నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి ఏని ఈతో మల్టిప్లై చేయాలి అండ్ బీని డీతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ నేను స్టెప్ 4ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ స్టెప్ 4 ప్రకారం ఏ అంటే ఎంత? ఏ అంటే 3, సారీ ఏని ఈని మల్టిప్లై చేయాలి. ఏ అంటే 7, ఈ అంటే 5. సో 7 5s are 35. ఎన్ని? 7 5s = 35. ఈ 35 దీనికి నెక్స్ట్ ఏంటి? బీని డీని మల్టిప్లై చేయాలి. బి అంటే 3, డి అంటే 4. 3 4s are 12. అగైన్ ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత అవుతుంది? 47. ఈ 47కి ఇంతకు ముందు మిగిలిపోయిన 6ని తీసుకొచ్చి యాడ్ చేయండి. 47 + 6 ఎంత? 53. అగైన్ 53లో 3ని తీసుకెళ్ళి ఇక్కడ రిప్రజెంట్ చేయండి, అండ్ 5 నెక్స్ట్ ఆపరేషన్కి ఇన్పుట్గా వెళ్తుంది. సో ఇక్కడ నేను లాస్ట్గా 5th ఆపరేషన్ని రిప్రజెంట్ చేయబోతున్నాను. 5th ఆపరేషన్ ప్రకారం ఏంటి? దిస్ ఈజ్ ద 5th ఆపరేషన్. ఏని డీని మల్టిప్లై చేయాలి. ఏ అంటే ఇక్కడ 4, డి అంటే 7. సో 7 4s are 28. నాలుగేళ్ళు 28. ఈ 28కి ఇంతకుముందు మిగిలిన 5ని తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఎంత అవుతుంది? 33 అవుతుంది. ఈ 33ని తీసుకొచ్చి ఇక్కడ వేయండి. సో మై ఆన్సర్ ఈజ్ నౌ 3,33,792. అవునా కాదా చెక్ చేసుకోవడం కోసం క్యాల్కులేటర్ వాడదాం. సో (7, 32) × 456 (4, 5, 6). ద ఆన్సర్ ఈజ్ 3,33,792. Just observe this. 3,32,792. ఇదే 3,33,792. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా నేను చేసే వీడియోస్ చూడటం కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.